హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబుర్లు. సో ఇవాళ వీడియో ఏంటి అంటే గుత్తి వంకాయ కర్రీ అనమాట. చూస్తుంటేనే ఆహా ఎంత టెంప్టింగ్ ఉంది కదా కర్రీ అంతా కూడా. సో మరి ఇది చేసుకోవాలంటే జస్ట్ 15 మినిట్స్ మాత్రమే అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక 10 నల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట. మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా. సో వంకాయకి ఇట్లా బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్గా నిండుగా ఉండాలన్నమాట. సో ఉంటే కనుక ఆ వంకాయలు లేతగా ఉన్నట్టు అండ్ ఎలాంటి కలర్ ఉండకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ నేను మా అమ్మ దగ్గర తెలుసుకున్నాను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వంకాయలు అన్నీ కూడా ఇట్లా 4 పీసెస్లాగా కట్ చేసుకోవాలి. అంటే మొత్తం కట్ చేయకూడదు, ఎండలో కొంచెం ఉంచుకోవాలి గ్యాప్, అందరికీ తెలుసు కదా. సో పురుగులు ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో వెనకాల కాడ కూడా కొంచెం కట్ చేసుకోవాలి, మనకు కాడ ఉండాలి. మొత్తం కట్ చేయకుండా కొంచెం ఎండలో కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ వంకాయలు కూడా కట్ చేసుకొని సాల్ట్లో పెట్టుకుంటున్నాను. మరి ఇప్పుడు పేస్ట్ రెడీ చేసుకోవాలి కదా, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నువ్వుల పొడి. నేను తీసుకుంది 10 వంకాయలు కాబట్టి నేను 12 స్పూన్ల ఆఫ్ నువ్వుల పొడి ఇస్తున్నాను అనమాట. నువ్వుల పొడి తర్వాత ధనియాల పొడి. సో ధనియాల పొడి కొంచెం తక్కువ పడుతుంది, ఇట్లా నిండుగా 1 టేబుల్ స్పూన్తోని ఒక 2.5 టేబుల్ స్పూన్, ఒక 2 స్పూన్స్ అనుకోండి. నెక్స్ట్ కారపొడి, మనం తినే స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవే కాకుండా దీంట్లోకి మనం కొంచెం చింతపండు, కొంచెం అంటే కొంచెమే చింతపండు చూపిస్తున్న విధంగా, పసుపు అండ్ జీలకర్ర, ఇవన్నీ కూడా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కానీ మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్ మరీ పేస్ట్ లాగా ఉండకూడదు అనమాట, ఇంత ఉంటే సరిపోతుంది. సో ఎందుకంటే మనకు వంకాయ లోపల పెట్టాలి కాబట్టి జారినట్టు ఉండకూడదు, ఇంత గట్టిగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక పోపు వేసుకోవాలన్నమాట. సో ఏంటి అని అంటే పాన్ పెట్టుకొని నేను తీసుకున్నంత క్వాంటిటీకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి అన్ని పోపు వేసుకోవాలన్నమాట, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి ఒక 2-3 వేసుకుంటే మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అండ్ లాస్ట్లో ఇంగువ, కరివేపాకుతో పాటు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము పోపు వేసుకున్న తర్వాత మన పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో దాంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను, జార్లో నుంచి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఈ పోపు వేసిందంతా కూడా మిక్సీలోకి వేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా పేస్ట్ రెడీ అయిపోయింది కదా. మనం వంకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వంకాయలోకి ఈ పేస్ట్ని అంతా స్టఫ్ లాగా అంతా నింపుకోవాలన్నమాట. సో స్పూన్తో పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్తో కానీ నైఫ్తో కానీ మనం ఈజీగా ఫిల్ చేయడానికి ఉంటుంది. సో లోపటి వరకు ఫిల్ చేసేసి అట్లా నీట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఏంటి అని అంటే మనకి బయటికి రాకుండా ఉండాలంటే ఇంత థిక్గా చేసుకోవాలి పేస్ట్. మనం లూజ్గా చేసుకున్నాం అనుకోండి అంత కారిపోతుంది. సో ఇప్పుడు ఈ వంకాయలన్నీ లోపలికి ఈ పేస్ట్ అంతా కూడా నింపేసుకున్నాను అనమాట. సో నింపిన తర్వాత కూడా మనకి ఇంత పేస్ట్ మిగులుతుంది. సో ఏంటి అని అంటే ఇప్పుడు ఇదంతా కూడా వంకాయలోకి నింపుకున్నాం కదా మనం తయారు చేసుకున్న పేస్ట్ అంతా కూడా. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక, అంటే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ వంకాయలు తీసుకుంటున్నాం దాని తగ్గట్టు కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకు అన్నీ కూడా సరిపోవాలి. ఒక ఇట్లా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ దీంట్లో కూడా కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకున్నాను అనమాట. సో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మంచిగా ఫ్లేవర్ ఇక్కడ కూడా యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏమేమైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో వంకాయలని అన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవాలన్నమాట కుక్కర్ లోపల. సో కొంచెం మాడింది అని నాకు అనిపించింది, కానీ కర్రీ అయ్యాక మాత్రం చాలా బాగుంది, ఏం మాడలేదు, మీరేం టెన్షన్ పడకండి, అస్సలు మాడలేదు, మంచిగా వచ్చింది కర్రీ అయితే. సో అట్లా మనం అరేంజ్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తున్నా చూడండి, అన్నీ కూడా మనకి ఆయిల్ అనేది పట్టుకోవాలన్నమాట వంకాయలోకి. సో మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి కొంచెం వెడల్పు కుక్కర్ పెట్టుకోండి, ఈజీగా మీకు సరిపోతుంది. అండ్ వేసిన తర్వాత ఎంబడే కుక్కర్ మూత పెట్టేయకూడదు అనమాట. నేనైతే ఒక 2 మినిట్స్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేస్తాను అనమాట. ఒక 1-2 మినిట్స్ సరిపోతుంది.
సో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట లుక్ మనకి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకోవాలి. సో విజిల్ పెట్టుకోకంటే ముందు కూడా మనం ఏం చేయాలంటే ఫైన్ గా చేసుకున్నట్లాంటి పేస్ట్ ఉంది కదా, మిగిలిన పేస్ట్ ఉంది కదా మనం వంకాయలోకి స్టఫ్ చేసుకున్న తర్వాత అది ఇట్లా పైన పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా కుక్ అయిపోతుంది కదా, మంచిగా ఉంటుంది అన్నమాట మనకి వంకాయతో పాటు ఈ గ్రేవీని కలుపుకుంటే రైస్లో అసలు అద్భుతంగా ఉంటుంది కర్రీ మాత్రం. సో ఈజీ అండ్ సింపుల్ వేలో చెప్పినాను నేను అనుకుంటున్నాను, మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటి అని అంటే దీంట్లోకి గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎట్లా గ్రేవీ లాగా కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి అది కార్నర్లో ఇలా వేసుకోవాలి. సో మాడకుండా ఉంటాయన్నమాట వంకాయలు అనేది, మాడకుండా ఉంటాయి. సో లాస్ట్లో ఎవరు మిస్ చేయరు కొత్తిమీర అన్నమాట. సో కొత్తిమీర లైట్గా ఇట్లా మనం గార్నిషింగ్ లాగా చేసుకుంటే అది కూడా ఆ ఫ్లేవర్ కూడా మంచి వంకాయలోకి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇంకెందుకు మరి కుక్కర్ మూత మూసేద్దాం, విజిల్ పెట్టేద్దాం, విజిల్ ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. సో అందరికీ డౌట్ ఉంటుంది వంకాయలు కుక్ అయితేయా ఒకటే విజిల్ కానీ, అసలు ఒకటే విజిల్ సరిపోతుంది. సో విజిల్ వచ్చేసింది, ఆవిరిగాక చూపిస్తాను ఇప్పుడు వంకాయలు ఎంత బాగా కుక్ అయ్యాయో మీరే చూడండి. అసలు సూపర్ అంటే సూపర్గా కుక్ అయ్యాయన్నమాట. అండ్ ఏం ఇంత కూడా మాడదన్నమాట. యాక్చువల్లీ మనం ఎక్కువ యాక్చువల్లీ మా ఇంట్లో ఏం చేస్తారంటే ఒక విజిల్ వస్తుంది అన్నప్పుడే బంద్ చేస్తారు, అట్లా కూడా బాగుంటుంది. విజిల్ ఏంటి అంటే ఆవిరితో మొత్తం లోపల అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను రవీష్కి సర్వ్ చేస్తున్నాను అనమాట. సో ఎట్లుందో ఆయన కూడా టేస్ట్ చూసి చెప్తాడు మనకి, మీరు కూడా చూసేయండి. ఈ లోపల మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రవీష్ తింటున్నాడు అనమాట వంకాయ కర్రీ, ఎట్లుందో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడు మనకి. బాగుందా? యాక్చువల్లీ రవీష్కి ఫేవరెట్ ఇది. ఓకే దెన్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎట్లుందో చెప్పండి. థ్యాంక్ యూ.